बंडी संजय मूडो विडत पादयात्र मुगिंपु सभकु नेतलु भारीगा एर्पाट्लु चेस्तुन्नारु। ई सभकु बीजेपी जातीय अध्यक्षुडु जेपी नड्डा तो पाटु बीजेपी तेलंगाण इंचार्जिगा नियमितुलैन जातीय प्रधान कार्यदर्शि सुनील पाल्गोन्नारु। राइट, बंडी संजय पादयात्र कोनसागुतोंदि, लाइव लो चूद्दां। మరింత సమాచారం సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి చెప్పండి, సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? స్వర్ణ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఏర్పాట్లు చివరిదశ చేరుకున్నాయి. ప్రస్తుతం ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆయన ప్రజా సంగ్రామ పాదయాత్ర చేరుకునింది. ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆపారో అక్కడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించి నిన్న ఇవాళ పాదయాత్ర కొనసాగుతుంది. మరి కాసేపట్లో సాయంత్రం 3 గంటలకు భద్రకాళి అమ్మవారి సన్నిధికి చేరుకుని అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం
आर्ट्स कॉलेज प्रजा संग्राम मुगिंपु सभाकु आयन हाजरवुतारु। आयन तो पाटु जातीय बीजेपी अध्यक्षुडु नड्डा इंका तेलंगाणा इंचार्ज सुनील बंसल वीरंता कूडा हाजरवुतारु। प्रजलनु उद्देशिंचि माट्लाडबोता उन्नारु। दीनिकि संबंधिंचि इप्पटिकी आर्ट्स कॉलेज अंता कूडा अंगरंग वैभवंगा ముస్తాబైంది। మొత్తం వరంగల్ మహానగరం అంతా కూడా కాషాయం ఫ్లెక్స్లతో కావచ్చు, నగర నాయకులకు సంబంధించిన ఫ్లెక్స్లతో కూడా అంగరంగ వైభవంగా ముస్తాబైన పరిస్థితి మనం విజువల్ లో చూస్తున్నాం। ఆర్ట్స్ కాలేజీ మొత్తం కూడా కుర్చీలతో కావచ్చు, ఇటు ఫ్లెక్స్లతో ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది। మరి కాసేపట్లోనే ఆయన యాత్ర భద్రకాళి అమ్మవారికి చేరుకుంటుంది। అక్కడ చేరుకోవడంతోనే ప్రజా సంగ్రామ మూడో విడత పాదయాత్ర ముగుస్తుంది। మనతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతి సంఘపన ఆయనతో మాట్లాడదాం। అసలు ప్రజా సంగ్రామ యాత్ర రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, ముగింపు సభకు అనుమతి రద్దు చేస్తూ కూడా లెటర్ ఇచ్చా, తర్వాత కోర్టు తర్వాత అనుమతి లభించింది, సభ నిర్వహించబోతున్నారు, దీనికి సంబంధించి మొత్తం కూడా ఆయనతో మాట్లాడడం చెప్పండి। అసలు ఈ సభను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు, కోర్టు నుంచి అనుమతి వచ్చింది, ఇవాళ విజయవంతంగా సభ నిర్వహించబోతున్నారు, ఏం చెప్తారు మొత్తం మీద? ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక కేసీఆర్ భయపడిపోయి ప్రజా సంగ్రామ యాత్రను భగ్నం చేయాలనుకున్నాడు। అందుకే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దిగలోకి రాగానే బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి యాత్రను భగ్నం చేశాడు। కానీ ఏమైంది, కోర్టు మా వైపు ఉంది, న్యాయం మా వైపు ఉంది, న్యాయస్థానం మాకు అనుకూలంగా తీర్పిచ్చింది, కేసీఆర్కి చెంప చెల్లు అనిపించింది, ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడడానికి స్వేచ్ఛగా తిరగడానికి వాళ్ళ భావాలను వ్యక్తీకరించడానికి హక్కు ఉందని చెప్పి రాజ్యాంగం చెప్పినటువంటి ఆ హక్కుని కాల రాసేటువంటి అధికారం ఎవరికి లేదని చెప్పి కోర్టు చెంప చెల్లు అనిపించి మాకు ప్రజా సంగ్రామ యాత్రకి అనుమతిని కంటిన్యూ చేసింది। తర్వాత హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో పెట్టుకున్నటువంటి సభకు కూడా సడన్గా పర్మిషన్ రద్దు చేశారు। ఆల్రెడీ మాకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యాజమాన్యం మాకు అనుమతి ఇచ్చింది, మేము దాన్ని డిపాజిట్ కట్టినాం, ఎంత కావాలంత డిపాజిట్ కట్టి సభ ఏర్పాటు చేసుకున్న తర్వాత సడన్గా వరంగల్ కమిషనర్ గారు ఒక ఉత్తర్వును రిలీజ్ చేస్తూ ఇక్కడ ర్యాలీలు బహిరంగ సభలు నిషేధాలని చెప్పారు। ఇంత అరాచకమా, ఇంత దౌర్జన్యమా, ఇంత దుర్మార్గమా? అయినా కూడా న్యాయం మా వైపు ఉంది, న్యాయస్థానం ఈ విషయంలో కూడా పక్కాగా పూర్తిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు తప్పని చెప్పింది। అందుకే న్యాయస్థానం అందించినటువంటి మా న్యాయస్థానం ఇచ్చినటువంటి హక్కు ద్వారా వాళ్ళ తీర్పు ద్వారా మేము ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నాం। లక్షలాదిగా రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు తరలివస్తున్నారు, ఇది మూడో ప్రజా సంగ్రామ యాత్ర, ఇప్పటికే రెండు ప్రజా సంగ్రామ యాత్రలు చూశారు, మూడో ప్రజా సంగ్రామ యాత్ర నిజంగానే రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద సందేశం ఇచ్చింది। ఈ సభ ద్వారా కూడా మా పెద్దలు జాతీయ నాయకులు జేపీ నడ్డా గారు, రాష్ట్ర నాయకులు ప్రజా సంగ్రామ యాత్ర సేనాని బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇవ్వబోతున్నారు। ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు కలిసి అన్ని వర్గాలు ఈ కేసీఆర్ పాలన వల్ల పడుతున్నటువంటి కష్టాలను అన్నింటినీ తెలుసుకొని బండి సంజయ్ గారు వచ్చారు। బండి సంజయ్ గారికి అడుగడుగున ప్రజలు నీరాజనం పలికినారు, అన్ని వర్గాల ప్రజలు, చేనేతలు కలిశారు, వాళ్ళకు జరిగిన మోసం చెప్పారు, యువకులు కలిశారు, వాళ్లకు 8 ఏళ్లుగా జరుగుతున్న మోసం చెప్పారు, సో ఈ విధంగా అన్ని దళితులు కలిశారు, వాళ్ళకి ఎంత మోసం చేశారు చెప్తున్నారు, సో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా ఒక రకంగా నీరాజనం పెట్టారు ప్రజా సంగ్రామ యాత్రకి। మూడో విడతతో సరిపోదు, ముగిసేది కాదు ఇది, నాలుగో విడత, ఐదో విడత, ఆరో విడత, ఎలక్షన్ జరిగేదాకా బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుంది, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కుటుంబ అరాచక పాలనకి అంతం పలుకుతుంది। ప్రజా సంగ్రామ యాత్రలో మీరు కూడా బండి సంజయ్తో పాటు మూడు విడతలు పాల్గొన్నారు కదా, ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు ప్రధానంగా వచ్చాయి, యువత కావచ్చు, రైతులు ఎటువంటి సమస్యలు సంజయ్ దృష్టి తీసుకొచ్చారంటే? సార్ ఒక విషయం చెప్తాను, మన తెలంగాణలో ఆ వర్గం ఈ వర్గం కాదు అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి, దళితులు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మోసం చేశాడు, దళిత కార్పొరేషన్ని పైసలు లేకుండా నిర్వీర్యం చేశారు మొత్తం, ఆ తర్వాత వాళ్ళకి దళిత బంధు అని చెప్పి ఎవరికి ఒక్కరికో 1000 మందిలో ఒకరికి, 100000 మందిలో ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళని చూస్తూ మీరు ఏడవండి అని చెప్పి చెప్పారు। ఈ విధంగా అన్ని వర్గాలు దళితులు మోసం చేశారు, యువకులకు 8 ఏళ్ల నుంచి ఉద్యోగాలు లేక మోసం చేశారు, చేనేతలు, బీసీలు, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి తీసుకొచ్చింది, వాళ్ళని మోసం చేశారు, అది ఇదేని కాదు, ఉద్యోగులు వాళ్ళకు 1వ తేదీన జీతం వస్తుందండి గవర్నమెంట్ ఉద్యోగులు అంటే, ఎందుకంటే ఎందుకురా నీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటున్నావు అంటే కనీసం ఫస్ట్ జీతం వస్తే వేరే అయితే ఎవరు ఈ ఫస్ట్కి రాదనుకుంటున్నారు, అట్లాంటిది 15వ తేదీ వరకు జీతం ఇచ్చే పరిస్థితి వచ్చింది, నిరుద్యోగులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చివరికి ఈయన గొప్పగా చెప్పుకునే ఆసరా పథకం ఆ రాష్ట్రంలో ఉందా ఈ రాష్ట్రం ఉందా అంటాడు, 8 ఏళ్లలో ఈయన వచ్చిన తర్వాత ఒక్క అవ్వ కానీ ఒక్క తాత కానీ ఇప్పటిదాకా కొత్త పెన్షన్ ఇయ్యలే, కొత్త రేషన్ కార్డు ఇయ్యలే, కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అందరూ కూడా బండి సంజయ్ గారికి ఎదురై ఆయనకి తమ సమస్యలు చెప్పుకున్నారు, వాటిపైన స్పష్టమైనటువంటి ఒక ప్లాన్తో బీజేపీ పోతుంది, ఖచ్చితంగా నెక్స్ట్ మా ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు లేకపోతే రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావచ్చు ఏం చేయాలన్న మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుంది। బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏ టైంకు ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు, ఎవరెవరు చేరికలు ఉన్నాయంటే? ఖచ్చితంగా 3 గంటలకి సభ స్టార్ట్ అవుతుంది, కొద్దిగా అటు ఇటుగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు సభా వేదికను చేరుకుంటారు,
ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వస్తారు. హెలికాప్టర్ లో వచ్చిన తర్వాత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో ఉండి చాలా కీలక పాత్ర పోషించినటువంటి ప్రొఫెసర్ వెంకటనారాయణ గారిని కలుస్తారు. ఆయన కలిసిన తర్వాత సభావేదికకు వస్తారు. నిన్న పోలీసులకు 30 సిటీ యాక్షన్ పోలీస్ కమిటీ సభ్యులు ఆక్షలు విధించారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను పోలీసుల్ని తప్పుపట్టట్లేదు. పోలీసుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా పనిచేసేలా పని చేస్తుంది వాళ్ళని. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారమే మేము బహిరంగ సభ పెడుతున్నాం. ఈ బహిరంగ సభ వల్ల ఎవరికి ఎట్లాంటి నష్టం లేదు, ఇబ్బంది లేదు. మాకు బహిరంగ సభకు అనుమతి వచ్చింది. సడన్గా మీరు అన్నట్టు యాక్ట్ 30 దీని ప్రకారం సడన్గా దీన్ని రద్దు చేశారు. కానీ ఏమైంది, కోర్టు వీళ్ళ హక్కుని నీకు హక్కులు రాసే అధికారం నీకు లేదని చెప్పారు. కాబట్టి పోలీసు అధికారుల మీద మాకు కోపం లేదు, కానీ పోలీసులు కూడా ఈ 6-7 నెలలు నడిచేటువంటి గవర్నమెంట్కి లోబడి మా మరీ మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ పని చేయకండి, వచ్చేది బీజేపీ గవర్నమెంట్, అది మైండ్లో పెట్టుకోండి అని చెప్పి అధికారులు కూడా కోరుతున్నారు. మొత్తానికి మరి కాసేపట్లో ఆయన పాదయాత్ర అయితే భద్రకాళి అమ్మవారికి చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యతంగా బండి సంజయ్, జేపీ నడ్డా, ఇంకా సునీల్ బల్సన్ కావచ్చు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులంతా కూడా భద్రకాళి అమ్మవారిలో పూజలు చేసిన అనంతరం కూడా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంగ్రామ ముగింపు సభ వద్దకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన జేపీ నడ్డా కావచ్చు, బండి సంజయ్ ప్రసంగం కూడా ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, అసలు రాబోయే ప్రభుత్వం కావచ్చు, రాబోయే పార్టీ తెలంగాణలో బీజేపీ అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్పిన పరిస్థితి, పోలీసులు కూడా కొంత ఈ టీఆర్ఎస్ పార్టీకి వంత పడకుండా అసలు ప్రజల సమస్యలు ఎట్లా ఉన్నాయి, ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలంటూ కూడా బీజేపీ నాయకులు చెప్పిన పరిస్థితి. ఆయన ప్రస్తుతం అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది. ఇటు ఇవాళ వాగ్దేవి బొల్లికుంట కాలేజీ నుంచి ప్రారంభమైంది, ఆ నుంచి మామనూరు, మామనూరు నుంచి రంగశేపేట, రంగశేపేట నుంచి వరంగల్ బట్టల బజార్, బట్టల బజార్ నుంచి భద్రకాళి ఆలయం చేరుకోవడంతో కూడా ఆయనే బండి సంజయ్ ప్రజా సంగ్రామ మూడో విడత పాదయాత్ర ముగుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. స్వర్ణ, థ్యాంక్ యూ తిరుపతి.